हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सो ई रोज वच्चेसी मनम प्रॉब्लम्स ऑन ट्रेन्स। सो हियर क्वेश्चन नंबर 1। ए ट्रेन 600 मीटर लॉन्ग पासेस ए पोल इन 9 सेकंड्स। व्हाट इज द स्पीड ऑफ द ट्रेन इन किलोमीटर फर् अवर। सो मन की इक्कड़ ट्रेन अनेदी 600 मीटर्स लॉन्ग उंदी एंड पोल वच्चेसी पासेस ए पोल इन 9 सेकंड्स। सो ट्रेन वच्चेसी पोल नी एंत टाइम लो क्रॉस चेस्तुंदंट 9 సెకండ్స్ లో క్రాస్ చేస్తుందంట। సో హియర్ వి హావ్ టు ఫైండ్ అవుట్ స్పీడ్। సో స్పీడ్ వచ్చేసి మనకి ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం। సో హియర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 600 మీటర్స్ అండ్ టైం వచ్చేసి మనకి 9 సెకండ్స్। సో హియర్ సో 600 బై 9। సో మనకి దీనిలో కనుక్కోమన్న వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇన్ కిలోమీటర్ ఫర్ అవర్। సో మనం ఇంతకుముందు వీడియోలో టైం డిస్టెన్స్ స్పీడ్ సంబంధించిన ప్రాబ్లం చేసాం, దాంట్లో మనకి కిలోమీటర్ ఫర్ అవర్స్ని మీటర్ ఫర్ సెకండ్స్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ మీటర్ ఫర్ సెకండ్స్ని కిలోమీటర్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసాం। సో హియర్ వన్ మీటర్ ఫర్ సెకండ్ ఈక్వల్స్ టు 18/5 కిలోమీటర్ ఫర్ అవర్। 18/5 కిలోమీటర్ ఫర్ అవర్। సో హియర్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5। సో 9 వన్స్ ఆ 9 టూస్ ఆ అండ్ హియర్ 5 వన్స్ ఆ 5 120। సో హియర్ ఈక్వల్స్ టు 120 ఇంటూ 2 వి గెట్ 240 కిలోమీటర్ ఫర్ అవర్। హియర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్। హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 2। ఏ ట్రైన్ 100 మీటర్స్ లాంగ్ క్రాసెస్ ఏ స్టాండింగ్ మ్యాన్। సో ఇంతకుముందు ప్రాబ్లమ్ వచ్చేసి పోల్, హియర్ స్టాండింగ్ మ్యాన్ ఇన్ 10 సెకండ్స్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ కిలోమీటర్ ఫర్ అవర్. సో యాజ్ యూజువల్గా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ స్పీడ్। సో హియర్ వాట్ ఈస్ ద స్పీడ్ ఫార్ములా, హియర్ స్పీడ్ ఈక్వల్స్ టు, సో మనకి స్పీడ్ వచ్చేసి ఏంటి, స్పీడ్ ఈక్వల్స్ టు వాట్ డిస్టెన్స్ బై టైం। సో హియర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్, సో మనకి డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఇక్కడ 100 మీటర్స్ అండ్ వాట్ టైం వచ్చేసి మనకి 10 సెకండ్స్. సో హియర్ 10 మీటర్ ఫర్ సెకండ్ బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇన్ కిలోమీటర్ ఫర్ అవర్. సో మనం కిలోమీటర్ ఫర్ అవర్ కన్వర్ట్ చేసుకోవాలి, దీంతో మల్టిప్లై చేయాలి. సో హియర్ 10 × 18/5, 5 వన్స్ 5 టూస్, సో 18 × 2 = 36 కిలోమీటర్ ఫర్ అవర్। So this is the problem number 2. So option A is the correct answer. So here problem number 3. Find the speed of the train in kilometer per hour whose length is 200 meters. So manaki train length vachesi 200 meters and crosses a platform of length 240 meter in 22 seconds. So train vachesi manaki 200 meters, length of the platform vachesi manaki enta 240 మీటర్స్ ఉందంట। సో ట్రైన్ వచ్చేసి 240 మీటర్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఇట్ టేక్స్ 22 సెకండ్స్. సో మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ। సో స్పీడ్ ఈక్వల్స్ టు, సో యాజ్ యూజువల్గా స్పీడ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం। సో హియర్ మనకి డిస్టెన్స్ వచ్చేసి ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ అవుతుంది అండ్ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్. సో ప్లాట్ఫామ్ లెంత్ అండ్ ట్రైన్ లెంత్ రెండు యాడ్ చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ। సో డిస్టెన్స్ వచ్చేసి మనకి 200 + 240, సో హియర్ 440 ఈజ్ ద డిస్టెన్స్. సో హియర్ 440 బై, సో టైం ఎంత మనకి ఇక్కడ, సో మనకి టైం వచ్చేసి 22 సెకండ్స్. సో 22 సెకండ్స్, సో 22 టూజా, సో మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మీటర్ ఫర్ సెకండ్స్లో ఇచ్చాడు. సో దాన్ని కిలోమీటర్ ఫర్ అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఇఫ్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5, 5 వన్స్ 5 ఫోర్స్ 18 ఫోర్స్ 72 కిలోమీటర్ ఫర్ అవర్. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం అంటే ట్రైన్ లెంత్ తీసుకున్నాం అండ్ విత్ ప్లాట్ఫామ్ లెంత్ కూడా తీసుకున్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ప్లాట్ఫామ్ లెంత్ కూడా యాడ్ చేసుకోవాలి. సో హియర్ 72 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 4.
A train 150 meters long passes an electric pole in 5 seconds. How long will it take to cross a bridge of 180 meter length? So, my train is 150 meter long. So, it passes through an electric pole. It takes 5 seconds. So, here we have to find out first speed. So, speed is speed equals to distance by time. So, here distance is 150. Wait, sorry. Okay, so here distance which is 150 and what is the time which is 5 seconds. So 30 meter per second is the speed of the train. So speed of the train which is 30 meter per second. And so manaki how long will it take to cross a bridge? So manaki 180 meters length unna bridge ni cross cheyaniki train ki enta time pattudu ani chepesi question. So here we have to find out required time. సో మనకి రిక్వైర్డ్ టైం వచ్చేసి ఏమవుతుందంటే రిక్వైర్డ్ టైం వచ్చేసి సో హియర్ 150 ప్లస్ హియర్ డిస్టెన్స్ వచ్చేసి మనకి లెంత్ ఆఫ్ ది ట్రైన్ అండ్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఆల్సో సో 150 ప్లస్ 180 బై సో 30 మీటర్ ఫర్ సెకండ్ సో దిస్ ఇస్ ద స్పీడ్ సో 330 బై 30 331 సో హియర్ 11 seconds is the correct answer. So option A is the correct answer. Here problem number 5. A train 800 meters long running at the speed of 78 km per hour will cross a tunnel in 1 minute. The length of the tunnel is unknown. So manaki train is 800 meters long anta. Certain length of tunnel ni cross cheyaniki it takes 1 minute time with the speed of 78 km per hour. So here we have to find out total distance. So manaki distance formula vachesi so here distance equals to speed into time. So here what is the speed? So manaki speed vachesi 78 km per hour. So manaki speed anadi km per hour lo chal. So it is converted into meter per second. So meter per seconds lo convert cheskovalante it is multiplied with 5 by 18 into what is the time? It takes 1 minute means 60 seconds. So 1300 meters. So 1300 meters vachesi manaki total distance anamata. So here we have to find out length of the tunnel. So length of the tunnel vachesi manaki em avutundi ante total distance 1300 minus what is the distance of train, sorry, what is the length of the train? 800 meters. So 1300 minus 800, it is equals to 500 meters. So manaki tunnel length vachesi manaki 500 meters. So option B is the correct answer. So here problem number 6. A train 200 meters long running with a speed of 60 km per hour passes a man who is running at 12 km per hour in the same direction of the train. How much time will it take to cross him? So manaku vachesi train and man anedi same direction lo velthunnaru. So same direction lo velthunappudu manam what is the relative speed? Manaki speed anedi em avutundi? So here speed vachesi train with the speed of 60 km per hour and man is in the speed of 12 km per hour in the same direction. So speed of the train is manaki em avutundi? Speed equals to 60 minus 12 km. So 48 km vachesi manaki relative speed avutundi. So ikkada kilometer per hours lo undi. So mana meter per seconds lo convert cheskovali ante 5 by 18. So we get 40 by 3 meter per second. So here we have to find out time. So what is the time is equals to distance by speed. So distance vachesi manaki enta 200 meters and speed vachesi 40 by 3. So 3 ikkada vachestundi 4 4 4 5 sa. So 3 is a 15. So here 15 seconds. So 15. So option B is the correct answer. So manaki ikkada సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి మనం స్పీడ్స్ అనేవి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అదే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు సపోజ్ ట్రైన్ ఈ డైరెక్షన్లో అండ్ మ్యాన్ వచ్చేసి ఈ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే యాడ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు యాడ్ చేయాలి అండ్ సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 7. టూ ట్రైన్స్ one 260 meters and other 140 meters long are running in opposite direction on parallel lines. Speed of first is 77 km per hour
and other is 67 kilometer per hour. How long will it takes to cross each other? So train one vachesi ee direction lo and train two vachesi ee direction lo. First train vachesi manaki 77 kilometer per hour speed and second train vachesi 67 kilometer per hour toni opposite direction lo elthunnayi. So opposite direction lo ellinappudu manaki speed vachesi em cheyali, add cheyali. Relative speed vachesi manaki em avutundi 77 plus 67, so we get 144 kilometer per hour, but we have to convert it into meter per second. So it is multiplied with 5 by 18, we get 40 meter per second is the speed. So manaki ikkada em find out cheyali, time find out cheyali. So manaki time vachesi distance by speed. So manaki distance vachesi em avutundi 260 meters first train and length of the first train vachesi 260 meters and length of second train vachesi 140 meters long. So 260 plus 140 divided by speed vachesi maniki enta 40 meters per second. 260 plus 140 we get 400 by 40. So we have to divide 4 tens, so we get 10 seconds is the time. So your option A is the correct answer. So here problem number 8. Two trains are moving in the same direction at the rate of 80 km per hour and 50 km per hour. The fast train crosses a man in the slower train in 27 seconds. Find the length of the faster train another. So మనకి ఇక్కడ ట్రైన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. సో సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఏమవుతుంది, వి హావ్ టు సబ్స్ట్రాక్ట్. సో 80 కిలోమీటర్ ఫర్ అవర్ మైనస్ 50 కిలోమీటర్ ఫర్ అవర్ వి గెట్ 30 కిలోమీటర్ ఫర్ అవర్ ఇస్ ద రిలేటివ్ స్పీడ్. సో బట్ మనకి ఆన్సర్స్ లో మీటర్స్ ఉన్నాయి, సో మనకి కిలోమీటర్ ఫర్ అవర్స్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు మీటర్ ఫర్ సెకండ్. సో వి హావ్ టు మల్టిప్లై విత్ 5 బై 18. So we get 25 by 3 meter per second is the relative speed. So here we have to find out what length of the faster train annadu. So length ante maniki we have to ikkada length vachese maniki em avutundi distance avutundi. So distance equals to speed into time. Speed entha 25 by 3 and what is the time, it takes 27 seconds. So 3 ones on 39 and we get 225 meters is the length of the what, length of the faster train. So here option A is, sorry, here option A is the correct answer. Here problem number 9. A train 200 meters long passes a stone in 15 seconds and passes another train of same length by 12 seconds coming from opposite direction anta. So manaki ikkada vachese opposite direction lo annadu kabatti manam em cheyali, opposite direction కాబట్టి we have to add the speeds. So speeds మనం యాడ్ చేయాలి. So the speed of the second train అన్నాడు. So మనం here we have to find out what the speed of the second train. So second train కాబట్టి మనకి speed of the first train find out. So speed of the first train, sorry wait, speed of the first train. So S1 వచ్చేసి మనకి ఏమవుతుంది, distance by speed. So train 1 వచ్చేసి మనకి 200 meters long and 15 seconds అన్నాడు. So first train వచ్చేసి 200 by 15, okay na, here we 40 by 3. So 40 by 3 meter per second, this is the speed of the first train. So speed of the second train వచ్చేసి we can assume x. So x అనుకుందాం. So as according to the question, రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది మనకి, మనకి రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఏమవుతుంది అంటే 40 బై 3 ప్లస్ ఎక్స్, ఓకేనా. నెక్స్ట్ హియర్ మనకి వచ్చేసి ఏమన్నా అపోజిట్ డైరెక్షన్, ఇట్ టేక్స్ 12 సెకండ్స్ అంట. సో పాసెస్ అనేది ట్రైన్ ఆఫ్ ది సేమ్ లెంత్. సో సెకండ్ ట్రైన్ లెంత్ వచ్చేసి మనకి ఏమవుతుంది 200 మీటర్స్ అవుతుంది అండ్ బై 12 సెకండ్స్ coming from the opposite direction annadu. So here 400 means length of the first train and the length of the second train, rendu add chese we get 400 is the distance. So distance by speed vachese em avutundi
40 by 3 plus x equals to, it takes how much time? 12 seconds. So 12 seconds kabati, after the calculation we get 20 meter per second. So 20 meter per second vachese manaki em avutundi, speed of the second train avutundi, but manaki ikkada answer vachese endlo undi kilometer per hours lo undi. So we have to convert it with kilometer per hour. 20 into ante 18 by 5, 5 ones are 5 fours are, we get 72 kilometer per hour. Okay na? So according to the question, so manaki vachese 72 ante option A is the correct answer. Here problem number 10, excluding stoppages speed of the train is 40 km per hour and including stoppages speed of the train is 29 km per hour. For how many minutes does the train stops for hour anar? So maniki including stoppages vachese maniki entha speed of the train vachese 29, excluding stoppages vachese speed of the train vachese 40 km per hour. Due to stoppages, so maniki without stoppages tone maniki speed, train speed vachese 40 km per hour. సో మనకి బస్సు ఆగి ఆగి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఇట్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ రెడ్యూస్ అవుతుంది. సో ఇట్ రెడ్యూసెస్ టు 29 కిలోమీటర్. సో డ్యూ టు స్టాపేజెస్, సో డ్యూ టు స్టాపేజెస్ డ్యూ టు స్టాపేజెస్ ఇట్ కవర్స్ 40 మైనస్ 29, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ మైనస్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్, డ్యూ టు స్టాపేజెస్ 11 కిలోమీటర్స్ లెస్. సో మనకి ఆగి ఆగి వెళ్ళడం వల్ల మనకి ఎంత ఎన్ని కిలోమీటర్స్ లెస్ అంట, 11 కిలోమీటర్స్ లెస్. సో హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ టైమ్ టేకెన్ టు కవర్ 11 కిలోమీటర్స్, టైమ్ టేకెన్ టు కవర్ 11 కిలోమీటర్స్. సో 11 కిలోమీటర్స్ వచ్చేసి ఏమవుతుంది, 11/40 × 60, వీ గెట్ 16.5 minutes. So here option number A is the correct answer.